మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని రాజభోజ్ విమానాశ్రయంలో ఓ ఇరవై ఏళ్ల యువకుడు బీభత్సం సృష్టించాడు ఆదివారం సాయంత్రం విమానాశ్రయంలో ప్రవేశించిన యువకుడు ఓ ప్రైవేటు హెలికాప్టర్ ముందు భాగాన్ని రాళ్లతో కొట్టి పూర్తిగా ధ్వంసం చేశాడు ఆ తర్వాత మరో విమానం ముందుకెళ్లి కూర్చున్నాడు అయితే ఆ యువకుడి మానసిక స్థితి బాగోలేదని అందుకే ఇలా ప్రవర్తించాడని తెలుస్తోంది హెలికాప్టర్ ముందు భాగాన్ని ధ్వంసం చేసిన తర్వాత టేకాఫ్ అవటానికి రెడీగా ఉన్న స్పైస్ జెట్ విమానం ముందుకెళ్లి కూర్చున్నాడు దీంతో ఆ విమానం టేకాఫ్ అవ్వడం ఆలస్యమైంది అయితే విమానంలో ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు వెంటనే అప్రమత్తమైన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ దళాలు అతడిని అదుపులోకి తీసుకున్నాయి ఆ తర్వాత ఆ యువకుడిని పోలీసులకు అప్పగించారు అనంతరం ఆ విమానం అక్కడి నుంచి బయలుదేరింది